నీ కోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు, వీలు చేసుకొని మాట్లాడడం నిజమైన ప్రేమ. ఎదుటివారిలో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా స్వీకరించడమే అసలైన ప్రేమ. నీకు ఎంతమంది బంధువులు స్నేహితులైనా ఉండొచ్చు, కానీ వారెవ్వరూ నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు, ఒక్క జీవిత భాగస్వామి తప్ప. అందుకే అందం కాదు, ఆదరించే మనసు, అందరూ మెచ్చే ఆనందం ప్రతి మనిషికి ముఖ్యం. ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి, ఇచ్చిన వారిని మనసులో దాచుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా, అది సహాయమైనా సహకారమైనా బాధైనా నమ్మకద్రోహమైనా ప్రేమైనా ఏది ఉంచుకోవద్దు. ఈ ప్రపంచంలో మొరగని కుక్కలేదు, విమర్శించని నోరూ లేదు, ఇవి రెండూ జరగని ఊరూ లేదు. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి. మీ ముందు లేదా వెనుక ఉన్న సమస్యల కంటే మీ లోపల ఉన్న దృఢ సంకల్పం చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు ఇష్టం లేని ప్రవర్తనతో నటించాల్సి వస్తుంది, ఇష్టం లేని నవ్వు నవ్వాల్సి వస్తుంది, ఇష్టం లేని ప్రేమ చూపించాల్సి వస్తుంది, ఇష్టం లేని మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ నటన నరకం తప్పదు మరి, ఇది మాయా ప్రపంచం. అతిగా ఎవరినీ ఇష్టపడకు, ప్రేమించకు, అభిమానించకు, ఎందుకంటే ఆ అతి మనకు ఎప్పుడూ బాధనే ఇస్తుంది. అందుకే మాటలు శృతిమించకూడదు, ప్రవర్తన హద్దు దాటకూడదు, బంధాలను భారంగా చూడకూడదు, బంధాల మీద విరక్తి రాకూడదు. అతి ఎప్పటికైనా జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎవరిని అతిగా పట్టించుకోనంతసేపు ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే పట్టించుకోవడం మొదలు పెడతామో అప్పుడే పోటెత్తుకొస్తాయి సమస్యలన్నీ. భావాలు ఉన్నతంగా ఉన్నా బ్రతుకు భారంగా మారదన్న గ్యారంటీ లేదు. ఈ అతి అనేది మానసికంగానే కాదు, శారీరకంగా కూడా హానికరమే. అతిగా ఆహారం తీసుకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్నా సరే ఆరోగ్యాన్ని కొనలేము. అలాగే అతినిద్ర కూడా అనారోగ్యానికి కారణమవుతుంది. గొప్ప అవకాశాలు వస్తే ఏమీ చేతకానివాడు కూడా ఏదో గొప్ప విజయం సాధించవచ్చు. కానీ ఏ అవకాశాలు లేనప్పుడు కూడా ఏదైనా సాధించిన వాడే గొప్పవాడవుతాడు. నీ తాతల కాలం నాటి చరిత్రలు చెప్పుకోవడం గొప్ప కాదు, నువ్వు చరిత్రను తిరగరాసి నీ ముందు తరాలకు అందించడం గొప్ప విషయం. మనం ఒకరిని నమ్మి బ్రతకడం గొప్ప కాదు, మనల్ని నమ్మి నలుగురు బ్రతకడం గొప్ప. మనం ఒకరిని నమ్ముతున్నామంటే ఆధారపడుతున్నామని అర్థం. మనల్ని నలుగురు నమ్ముతున్నారంటే ఆధారం చూపెడుతున్నామని అర్థం. పోరాటం లేనిదే జీవితం లేదు. పోరాటం జీవితంలో ఒక భాగం కాదు, పోరాటమే జీవితం. కష్ట సమయంలో చేసే ప్రతి పోరాటం మిమ్మల్ని ఉన్నతంగా గొప్పగా మారుస్తుంది. సమయం వచ్చినప్పుడు ఆకాశం 7 రంగుల హరివిల్లును చూపిస్తుంది, కానీ మనిషి తన అవసరాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కో రంగును చూపిస్తాడు. నమ్మకానికి తక్కువేమీ లేదు ఈ లోకంలో, మోసపోయేంత వరకు దొరుకుతుంది. ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసుకోలేనంతగా అందరూ సూపర్గా నటిస్తున్నారు. అందుకే విశ్వాసం లేని స్నేహాన్ని, నమ్మకం లేని బంధాన్ని వదిలేయడం ఉత్తమం. మాటలకి చేతలకి సంబంధం లేని వ్యక్తులు ఎప్పటికీ నిజాయితీగా ఉండలేరు. ఆకర్షణలకు లొంగిపోతే నీ జీవితమంతా కృంగిపోవాల్సి వస్తుంది. నిన్ను ఇష్టపడే వాళ్లను ఎప్పుడూ వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగొద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయొద్దు. ఊరంతా తెలిసినా నేను ఈ ఊరికి కొత్త అనేవాళ్లుంటారు. ఇక్కడ కొన్ని పరిచయాలు కాలయాపనకే కాని కష్టాన్ని పంచుకునేవి కావు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. చాలామంది నమ్మితే ప్రాణమైనా ఇస్తామంటారు, కానీ ప్రాణం ఇవ్వక్కర్లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ఒకరిని మోసం చేసి పొందే ఆనందం క్షణికమే అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని. మనిషి మోసపోవడం సర్వసాధారణం, కానీ కొంతమంది అమాయకత్వంతో మోసపోతారు, కొంతమంది మంచితనంతో మోసపోతారు. మాయమాటలు రాజ్యమేలుతుంటే మంచితనానికి రోజులెక్కడివి? కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏదీ చెప్పలేని, చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు సులభంగా వచ్చే ఒక ఆయుధం ఈ కోపం. కోపం వల్ల బంధాలు దూరమవ్వడం తప్ప మరే ఉపయోగమూ ఉండదు. నిన్ను చూసి భయపడేవాడు నీ వెనుక నిన్ను ద్వేషించకుండా ఉండలేడు. మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాన్ని
మౌనంగా ఉంటూ పదేళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నాం. కోపం సమస్యలకు పరిష్కారం కాదు, కొత్త సమస్యలకు దారితీస్తుంది. జరిగిపోయిన నష్టం గురించి ఆలోచించి బాధపడకుండా, ఎలాంటి నష్టం జరగకుండా ఇక ముందు జాగ్రత్త పడడమే ఉత్తమం. ఇష్టం ఉన్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది, తట్టుకోగలిగితే బంధం నిలబడుతుంది. జీవితంలో నువ్వు సర్దుకొని ఉన్ననాళ్ళు అందరూ నీవాళ్లే. ఎప్పుడైతే నీకంటూ ఒక అడుగు ముందుకేస్తావో అప్పుడే పరాయి వాళ్ళవుతారు. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం, కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకానితనం. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. అన్నింటికీ సర్దుకుపోయే వాళ్లకి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే. వెతుక్కుంటూ వెళ్లకు, అవమాన పడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో, ఇది నటనా ప్రపంచం. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. సులువుగా దొరికేది ఏదైనా సరే దాని విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువ. అది బంధమైనా, బాధ్యతైనా, డబ్బైనా, అవసరం వరకే ఆలోచన ఉండాలి. ఇది అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. అందుకే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే ఉత్తమం. మౌనం ఎప్పుడూ మూర్ఖత్వం కాదు, మనలోని లోతైన సమాధానం. ఎంత ఇష్టమైన ఆహారమైనా ఎక్కువగా తింటే విరక్తి కలుగుతుంది. అందుకే కొందరికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే వారికి మనపై విరక్తి వస్తుంది. ఇష్టపడడం తప్పు కాదు, కానీ మన ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా తప్పు. అది మనల్ని మనమే మోసం చేసుకోవడం వంటిది. అందరూ అందరికీ ఒకేలా అర్థమవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు. బంధం ఏదైనా కానీ కలకాలం నిలవాలంటే మనం పాటించాల్సిన అతి సాధారణ నియమం ఏమిటి అంటే ఎప్పుడూ అబద్ధం చెప్పకపోవడమే. ఈ రోజుల్లో ఏ విషయంలోనైనా లిమిట్స్లోనే ఉండాలి. అది ఆరోగ్యాన్ని కాపాడే మందులైనా సరే, మనశ్శాంతిని దూరం చేసే మనుషులైనా సరే. జీవితం సంతోషంగా గడవాలంటే మనిషికే కాదు మనసుకి కూడా మతిమరుపు అవసరం. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. జీవితం మారిపోవడానికి సంవత్సరాలు అవసరం లేదు. మారాలనే ఆలోచన మనసులో వస్తే చాలు, ఆ మరుక్షణమే మనిషిలో మార్పు మొదలవుతుంది. సర్వేజన సుఖినో భవంతు.